అనంతపురం జిల్లా రాయదుర్గంలో కబడ్డీ క్రీడాకారులు ఘర్షణకు దిగారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జరిగిన పోటీల్లో పాల్గొన్న కబడ్డీ టీంలు రెండుగా విడికిపిడిగా కొట్లాటకు దిగాయి. పాయింట్ల విషయంలో తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసింది. పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణకు దిగిన జట్లను చెదరగొట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఈ విధంగా జరగడం పట్ల ఏమంటున్నారు అక్కడ? ధనలక్ష్మి, అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం భాగంగా గత వారం 10 రోజుల నుంచి కూడా క్రీడాకారుల మధ్య సంతోషకరంగా పోటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కబడ్డీ పోటీలో మధ్యాహ్నం వరకు కూడా బాగానే జరిగాయి. మధ్యాహ్నం జరిగిన పోటీలో ఇరు జట్ల మధ్య పాయింట్ విషయంలో ఘర్షణ చోటు చేసుకుని ఘర్షణలో అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇంకొక టీము ఆపోజిట్ టీము వ్యతిరేకించడంతో అంపైర్ ఎంత చెప్పినా వినకుండా కూడా రెండు జట్లు వాగ్వాదం చేసుకుని తోపులాట కొట్టుకున్న పరిస్థితి నెలకొని ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న చూడడానికి వచ్చిన ప్రేక్షకులు కూడా ఎవరు కూడా ఏం అడ్డుకునే పరిస్థితి చేయకపోయినా ఎవరు అడ్డుకున్నా కానీ వాళ్ళు క్రీడాకారులు ఎవరు కూడా అందరినీ ఒకరి మీద ఒకరు తోసుకుంటూ ఒక పిడిగుద్దులు గుర్తుకున్న చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం దాంట్లో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రీడాకారుల మధ్య సయ్యద్ కుదిర్చి మళ్ళీ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఇప్పుడైతే ప్రశాంతంగా అక్కడ కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ధనలక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ జగదీష్.